సైమ తరపున శ్రద్ధ తరపున నీకు ఒక స్పెషల్ అవార్డు ఇవ్వబోతున్నాం. సో రైట్ నౌ ఐమ్ గోయింగ్ టు ఆనర్ యూ రైట్ హియర్ రైట్ నౌ విత్ ఎ స్పెషల్ టైటిల్. మనకి మెగాస్టార్స్ ఉన్నారు, సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ టవర్ స్టార్స్ ఎవరు లేరు. సో ఐఎమ్ గివింగ్ యూ అన్ అవార్డ్ ఫర్ బీయింగ్ ద టాలెస్ట్ స్టార్ ఇన్ ద ఇండస్ట్రీ. Huge round of applause, ladies and gentlemen. Huge round of applause for Rana. Thank you, Rana. Thank you, guys. Thank you, Rana. ఏ మనిషినైనా నువ్వు జీవితంలో అన్నిటికంటే ఎక్కువసార్లు ఏ సినిమా చూసావురా, ఎలాంటి సినిమా చూసారా అని అడిగితే డెఫినెట్గా కామెడీ సినిమానే అంటాడండి. ఎందుకంటే మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి హ్యూమర్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అందరూ కష్టాలు మర్చిపోయి హాయిగా ఒక కామెడీ సినిమా చూస్తే ఆనందమే వేరు. మన నెక్స్ట్ అవార్డ్ ఈస్ మైక్రోమాక్స్ సైమా బెస్ట్ కమెడియన్ తెలుగు. నమస్కారం. వావ్, బెస్ట్ కమెడియన్ తెలుగు, హూ ఎల్స్ క్యాన్ ఇట్ బి? మై ఫేవరెట్, ఆ ఫేవరెట్, బ్రహ్మానందం గారు ఫర్ బాద్షా. నాకు సైమా అవార్డ్స్ బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చినందుకు షల్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు ది సైమా అవార్డ్స్ ఆర్గనైజర్స్, అట్ ది సేమ్ టైమ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం వైట్ల శీను గారు ఫర్ బాద్షా, అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ అవార్డ్ క్రెడిట్ గోస్ టు మై గురు లేట్ శ్రీ జంజాల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. Respect for woman. Best Actress Critics Award goes to Tamanna. ఈ అవార్డు ఇవ్వడానికి మే ఐ ప్లీజ్ కాల్ అపాన్ స్టేజ్ ఖుష్బు గారు అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు. Have his respect for women. Best Actress Critics in Telugu goes to Wow, the beautiful gorgeous lady Tamanna ma'am. Very unexpected. I must say that it's easier to give awards than to take. I'd like to thank the entire team of Tadaka, Chaitanya, Naga Chaitanya, Dolly sir, and Bellamkonda sir, who made this movie possible for me, and Saima for giving me this award. Thank you very much. బాహుబలి నిర్మాతలు చూడటానికి అలాగే ఉన్నారు కదా, చేతిలో కత్తిస్తే దింపేస్తారు. గుడ్ ఈవినింగ్. ద మైక్రోమాక్స్ సైమా రాయల్ ఎమల్షన్ బెస్ట్ డెబ్యూటాన్ డైరెక్టర్ తెలుగు గోస్ టు సుజీత్ ఫర్ రన్ రాజా రన్. ఫస్ట్ నామినేట్ అయిందన్నప్పుడు నాకు మైండ్లో ఒకటే తిరిగింది ఏంటంటే, ఒకవేళ విన్ అయితే స్టేజ్ పైన ఏం మాట్లాడాలనేది నా మైండ్లో జరుగుతుంది. ఎందుకంటే మనం అంటే ఏదో ప్రిపేర్ వచ్చేస్తాము. బాహుబలి లాంటి పెద్ద సినిమా తీసి వాళ్ళు ప్రొడ్యూసర్స్తో నాకు అవార్డు తీసుకొని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అవార్డు. ఎందుకంటే అంటే లైఫ్లో ఇంక ఎన్ని అవార్డ్స్ అంటే అవార్డ్స్ తీసుకుంటానో తీసుకోనో తెలియదు, కానీ ఫస్ట్ అవార్డు ఎప్పుడు అందరికీ బెస్ట్ అవార్డు. మా అమ్మ మా నాన్న అంటే నన్ను నమ్మి అంటే సినిమాలో వస్తానంటే భయపడకుండా చేస్తామండే, నేను సినిమా తీస్తానని నమ్మి నమ్మారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్తాను యాక్చువల్లీ. ఎందుకంటే నేను జనరల్గా నేను సినిమాలు ఎప్పుడు ఎలా తీస్తానో నాకు అసలు ఐడియా లేదు. నేను జస్ట్ ఒక షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నాను. నేను షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా షార్ట్ ఫిలిమ్స్ నేను ఐ మీన్ లైక్ ఐ వాజ్ డూయింగ్ లైక్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిలిమ్స్ అని వెళ్తున్నాయి. నేను ఎప్పుడు సినిమా తీస్తున్నా అంతే ఎప్పుడు ఐడియా పెట్టుకోలేదు. ఒక హీరో షార్ట్ ఫిలిమ్స్ చూసి ఇతను సినిమా తీస్తే చాలా బాగుంటుంది అని నమ్మాడు. అది ఎవరో కాదు, ప్రభాస్ అన్న.
అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అండి. వాళ్ళు సపోర్ట్ లేకపోతే అసలు సినిమా ఇంచు కూడా కదలేదు. వంశీ అన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న మీరు నమ్మారు కాబట్టి రణరాజన్ ఇంతవరకు సక్సెస్ అయింది. శర్వానంద్ అన్న నా ఫస్ట్ సినిమా హీరో, నా రణరాజన్ హీరో. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ హూ సపోర్టెడ్ మీ. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ నేను ఎప్పుడు టీవీలో చూడడం కానీ ఫస్ట్ టైం ఎప్పుడు నేను రాలేదు బయటగా. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీని నేను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందాక వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అంటే నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలు చూసి పెరిగినవాడిని, వాళ్ళని చూస్తుంటే నేను ఆనందపడిపోయి ఎగిరేస్తున్నాను అనమాట. ఎందుకంటే దట్ సంథింగ్ యూనో, మనం అక్కడ కూర్చొని చూడడం వేరు, అలాంటి స్టేజ్లో మనం వచ్చి కూర్చోవడం, మనకి అవార్డు రావడం అనేది దట్ సంథింగ్ స్పెషల్. ఏదో రాసుకున్నాను కానీ ఏదో చెప్పాను, బట్ నా ఫీలింగ్స్ అయితే అర్థమే అనుకున్నాను. థ్యాంక్స్ అలాట్. Best Music Director Telugu goes to Anoop Rubens for Manam. Thank God for this wonderful award, and I want to thank my producer Nagarjuna garu, my director Vikram garu, and all the team of Manam. Chaitanya over here, thank you bro. Chala happy ga undandi, idi na fourth award Manam ki year nen receive chestunnandi. Andarki, like all the music lovers and all the audience who supported me, thank you very much. Hello, ippudu deentlo meer oka artham chepparu, adi ila ivvu ani, dan artham enti? I love you. Meer em anukuntunnaru sir? I love you antaru kada? Avun sir. సో ఆ పాట కావాలంట ఆడియన్స్కి, ఐ లవ్ యూ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సైమా. ఐ లవ్ యూ అవార్డ్ తీసుకొని అలాగెళ్ళు.